శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే శుక్రుడు భాగ్యస్థానంలోకి మారడం జరిగింది. అంటే డిసెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా బంధువులింటికో శుభకార్యాలకో వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్లకుండా ఎవరినన్నా గార్డుగా తీసుకొని వెళ్తే మంచిది. ముఖ్యంగా స్త్రీలకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలపైన దుష్టుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదైనా ఒంటరిగా ప్రయాణం చేయడం కానీ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ స్త్రీలు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో మిగతా విషయాల్లో చూసినప్పుడు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు, వాళ్ళకి ఎక్కడికెళ్ళినా మంచి నేమ్ అండ్ ఫేమ్ అలాంటివి కూడా లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి లేదంటే దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి ఒకటవడానికి అంటే ఫిజికల్గా వాళ్ళు ఏదో వేరే వేరే ఊర్లో ఉన్నప్పుడు ఒకే ఊర్లో కలుసుకొని తిరిగి వాళ్ళు ఒకే చోట కాపురం చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ శుక్రగ్రహం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ కుజుడు 3వ స్థానంలో ఉండి నీచస్థానంతో ఉండి చూడటం జరుగుతుందన్నమాట శుక్రుడిని. ఇది శుక్రుడు బలంగా ఉన్నప్పుడు కూడా కుజుని యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల వారి యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఆ కారణం వల్ల స్త్రీలు ఈ సమయంలో వేధించబడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ముఖ్యంగా రాశియందు సంచరిస్తున్నటువంటి గురు గ్రహం చాలా వరకు జాతకుడిని ఆధ్యాత్మిక రంగంలో కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు నవాంశలో ఉచ్చస్థితిలో సంచరించడం వలన జాతకుడు ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ పుణ్యక్షేత్రంలో 1-2 రోజులు అక్కడ స్టే చేయడం, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఇదే సమయంలో జాతకుడు గృహాన్ని మారడం కానీ కొత్త గృహాన్ని కొనుక్కొని అందులోకి మారడం కానీ లేదంటే కొత్త గృహం కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. ఇక కుజుడు 3వ స్థానంలో సంచరించడం, దశమ స్థానంలో శనిగ్రహ సంచారం, ఈ రెండు కూడా జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు రావడం కానీ ఉద్యోగం మారవలసి రావడం కానీ ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడు ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అప్రమత్తంగా ఉన్నా ఇతరుల యొక్క ఇబ్బందులకు మీలోనే వాళ్ళ యొక్క కుట్రలకులోనే మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం అలాంటివి జరగవచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ పోకుండా జాగ్రత్తగా వహించండి. అలాగే ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ప్రయాణంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే అమ్మాయిలకైతే అబ్బాయిలు కానీ అబ్బాయిలైతే అమ్మాయిలు కానీ ప్రయాణం ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొత్త వాడితో పరిచయం పెంచుకోకండి. అలాగే వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు కూడా చేసే ఆలోచన వద్దు. సేమ్ ప్రయాణాలే కాకుండా ఫోన్ ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయం లేని వారితో మాట్లాడడం, ముఖ్యంగా వీడియో కాల్స్ చేయడం అనేది చాలా ప్రమాదకరంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అయితే లాభస్థానంలో రాహుగ్రహం కూడా ఎవరో ఒకరి యొక్క మోసానికి గురయ్యే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది కాబట్టి జాతకుడు ఏమాత్రం ఎటువంటి విషయాల్లో కూడా కొద్దిగా తను మనసుని పక్కన జాగ్రత్తగా ఆలోచిస్తూ ఇటువంటి అనైతిక కార్యక్రమాల విషయంలో చాలా దూరంగా ఉంటే మంచిది. సో అలాగే ఏంటంటే 7వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక చాలా వరకు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా కొద్ది కొద్ది చికాకులు వివాహ విషయంలో కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అలాగే మరి విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో ఏదైనా ఉపాధి అవకాశాలు, చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ రావడం కానీ లేదంటే వారు విద్యలో ఇంకా ఎక్కువ ప్రతిభ చూపించి
జీవితంలో ఇంకా పైకి రావడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగపంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే, జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్న, పంచమ స్థానంలో కుజుడు శని రాహు కేతువు లాంటి గ్రహాలున్న, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్న, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రుడు రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న, రాహుతో కలిసినా కూడా, అంటే ఏదో విధంగా ఒక, అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే, తెలుసో తెలియకో సర్పాలకు ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళీ అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినాకాలు పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టిపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా, అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చేవండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి చే, అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి, యజమాని డబ్బులు వాడేసి, అది బాకీపడడం అన్నది రుణం తప్ప, మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి, తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాటాడడం వల్ల అవి చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.